అందరికి నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు, ఈ సినిమా ఫస్ట్ రెడ్డి నాకు ఇండస్ట్రీలో నేను వచ్చిన దగ్గర నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నాకు మంచి ఫ్రెండు, నాకున్న చాలా క్లోజ్ సర్కిల్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాడు రెడ్డి ఎప్పుడు. అది మా రిలేషన్ సినిమాలో కూడా చూపిస్తుంటుంది. ఫస్ట్ టైం పాపం సర్లేరు నీకు ఎవరిలోనే మిస్ అయ్యాడు. సో అంత ఫ్రెండ్షిప్ మాది. సో ఈ సినిమా చేస్తా అన్నప్పుడు ఫస్ట్ నన్ను వచ్చి సజెషన్ అడిగాడు, అన్న ఇట్లా సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే వెరీ గుడ్, ఎందుకంటే సినిమా సెట్లో ఎప్పుడు ఆ స్పార్క్ ఉంటుంది. మేము మా సినిమా జరిగేటప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చి అన్న అది జరిగితే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. సో కొన్ని మంచి నచ్చినవి తీసుకుంటాం, నచ్చపోతే. సో అంత ఇన్వాల్వ్ అవుతూ చెప్తూ ఉంటాడు. ఒకసారి ఎప్పుడు రాజాదేవి టైంలో రవితేజ గారు ఒకసారి వచ్చి చెప్పు, చేంజ్ చెప్పు, నేను రవితేజ గారు చెప్పు ఊరికి ఒకరికి చెప్పు అన్న, అది కొంచెం అలా చేస్తే బాగుంది అన్న, అది కొంచెం మార్చి అట్లా చెప్తే. నువ్వు అయిపోవచ్చా, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు అబ్బాయి, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు. రవితేజ గారు ఇమీడియట్లీ కౌంటర్, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు అబ్బాయి. మరి అది అన్న మాట ఎందుకు అన్నాడు ఆయన, బట్ రెడ్డి నిజంగా డైరెక్టర్ అయిపోయాడు. సో చెప్పినప్పుడు నేను అన్నాను ప్రొడక్షన్ కూడా చేస్తున్నా అంటే నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను అది ఆలోచించాలి కాబట్టి నేను చెప్పాను. ఎందుకన్నా మనం సంపాదించుకుంది ప్రొడక్షన్ అంటే కొంచెం రిస్క్ ఏమో అది ఆలోచించి అని చెప్పాను. బట్ కథ తను నమ్ముకున్నాడు, చేసుకున్నాడు. ఈరోజు తనే మొత్తం దగ్గరుండి సినిమాని ఓన్ రిలీజ్ చేసుకుంటూ కంటెంట్ మీద నమ్మి చక్కగా చేసుకుంటున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రెడ్డి అన్న. రెడ్డి కంటే గొప్పదనం వాళ్ళ గ్రూప్ది ఫ్లయింగ్ కలర్స్ది, ఎందుకంటే తన్ని రెడ్డికి అంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు, అందరూ తనకు అంత సపోర్ట్ చేశారు. ఇంకొకటి మిస్ అయ్యారు మొత్తం, మీరు ఆ పార్టీ డ్రెస్ లో ఉంటారేమో అనుకున్నా. అవును, కానీ అందరూ బిజీగా ఉన్నారు, బాగా బిజీ ఆర్టిస్టులు అందరూ. సో నాకు సినిమా చూపించాడు, నాకు చాలా సీక్వెన్స్ అయితే కొన్ని చాలా బాగా నచ్చినాయి. ఇందాక తను చెప్పినట్టు బ్రతుకు ఎద్దులు బండే అదొకటి, తర్వాత రసగుల్లా, చాలా మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. నేనైతే కడుపు నిండా నవ్వుకున్నాను. సో మీరు కూడా సినిమాని చూసి బ్లెస్ చేసి శ్రీనివాస్ రెడ్డికి తన ఫస్ట్ ప్రయత్నాన్ని అందరూ సక్సెస్ఫుల్గా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టీం అందరికీ, పేరు పేరున ఆర్టిస్టులందరికీ, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే సాకేత్ ఫస్ట్ ఫిలిం, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సాకేత్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా సినిమాలో సాంగ్స్ పాడెడతాను, సో నీకు మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమన్నా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. Okay, once again, thank you. నన్ను ఇక్కడికి పిలిచినందుకు thank you so much. Hi, this is Trisha. I'm Radhika Apte. Kosan Krishnamurthy. నేను ఆలి మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.